ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడూ బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్ వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్లలో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనబడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిళ్లు పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువు చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్లడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్దాలను నిజాలైపోతాయా సార్? మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 డేస్ కూడా కంప్లీట్ కాలేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు నాగిపోతున్నాయి, తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఒక జీవో ఇచ్చాడు. ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తారో చెప్పాలంటే పోలే. నేను స్ట్రైట్ కోసం ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్లో, మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఇవన్నీ తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసావో అన్నీ కూడా. అంత ఈజీగా ఆలోచించద్దండి. నోటుకు వచ్చేట్టు మాట్లాడడం, నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదవండి, నేను చెప్పాను, చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యు రీడ్ దట్ దెన్ మాట్లాడదాం. పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ప్రచారం నేను కాదా, నువ్వు చదువయ్యా చదువు నేనని కదా సార్. అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు. నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు, రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్, విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. బాగుందా? కాదు, నా బాధ్యత అది. వాళ్ళందరినీ నిలబెట్టాలి, నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి. ఏమా యా
నేను నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం, ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్కి. ఈ ఇష్యూలో 300 కోట్లు ఇప్పటికి ఇంకా వస్తుంది, 300 ఇప్పటికి ఇంకా 150 వస్తుంది. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్. బంగారపు గాజులు సైతం ఇచ్చిన పరిస్థితి కాదు, బంగారపు గాజులు కూడా ఇచ్చారు, గాజులు ఇచ్చేసి పోయారు. సిపిఎం భారతి గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది. ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు, ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళంతా కిడ్నీ బ్యాంక్ తీసుకొని ఎందుకు వచ్చి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా ఏమో మీకు ఏంటంటే, మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది.